తెరిచి పరిశుద్ధాత్ముడు బయలుపరిచే సత్యాలను తెలుసుకోవటానికి సిద్ధపడదాం. నేటి అంశము గాలి, సుడిగాలి, తుఫాను. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, గాలి, సుడిగాలి, తుఫాను. విండ్, వెల్ విండ్, స్టామ్. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైనటువంటి సంఘమ, యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 37 వర్స్ 5. గాడ్ థండర్స్ మార్వలస్లీ విత్ హిస్ వాయిస్, హీ డస్ గ్రేట్ థింగ్స్ విచ్ వీ కెన్నాట్ కాంప్రిహెండ్. ప్రైజ్ బి టు జీసస్. పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యం, ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథము తెరిచి యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం కలిసి పలకండి. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఆమేన్. విశ్వాసి గుర్తుపెట్టుకోవలసినటువంటి సత్యం, ప్రతి విశ్వాసి గమనించవలసినటువంటి సత్యం, ప్రతి విశ్వాసికి ధైర్యాన్ని, ఆదరణను, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని కలుగ చేసేటువంటి యేసయ్య మాట. సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, తన స్వరాన్ని, తన మాటను వినిపింపచేస్తారు. ఎవరికి? విశ్వసించినటువంటి వారికి. మనము, ఈ లోకములో ఉన్న మానవ జాతి, గ్రహింపలేని గొప్ప కార్యాలు విశ్వాసుల జీవితాలలో దేవుడు చేస్తారు. గొప్ప కార్యములను ఆయన చేయును. యేసయ్య రాకడకు ముందు గొప్ప కార్యాలు ఎవరిలో జరుగుతాయి? విశ్వాసుల జీవితాలలో, విశ్వసించిన వారి జీవితాలలో. గ్రహింపలేని, ఆలోచింపని నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ ఉద్యోగం గురించి నీవు ఆలోచించనివి, గ్రహింపలేనివి, నీకు అర్థము కానివి, నీకు ఆశ్చర్యాన్ని కలుగజేసేవి గొప్ప కార్యాలు యేసయ్య చేస్తారు. ఎప్పుడు? నమ్మినప్పుడు. కాబట్టి మనలో పెరగాలి అనుక్షణం విశ్వాసం, మనలో సన్నిహిత సంబంధం పరిశుద్ధాత్మలో పెరగాలి. ఇదే దేవుడు మన నుండి కోరుకునేవి. మనలో విశ్వాసము పెరగాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మనము దేవునితో, ఈ పరిశుద్ధాత్మతో సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. కారణం, యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమ, గాలి, సుడిగాలి, తుఫానులో ఏమి జరిగింది గతములో? వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ వెన్ దెర్ వాజ్ అ విండ్, వెన్ దెర్ వాజ్ అ వెల్ విండ్, వెన్ దెర్ వాజ్ అ స్టామ్ ఇన్ ద పాస్ట్, ఇన్ ద హిస్టరీ. పరిశుద్ధ గ్రంథములో, చరిత్రలో ఏమి జరిగింది? 3 సంఘటనలను తెలుసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఆ 3 సంఘటనల ద్వారా పరిశుద్ధాత్ముడు నేర్పించేటువంటి సత్యాన్ని, పాఠాన్ని ఈరోజు మనం తెలుసుకోవటానికి ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. 1వ సంఘటన, చరిత్రలో పాత నిబంధన గ్రంథములో గాలి వీచినప్పుడు సుడిగాలిలో జరిగినటువంటి సంఘటన ఏమిటి? నిర్గమాకాండము 10వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 10. నిర్గమాకాండము 10వ అధ్యాయము 13 నుంచి 20 వచనాలు చదువుతున్నాను. మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా, యెహోవా ఆ పగలంతయో, ఆ రాత్రి అంతయో ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేశాను, తూర్పు గాలిని విసరజేశాను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయూ కప్పెను, ఆ దేశమున చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేశెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని, పొలముల కూరయే గాని, పచ్చని దేదియు మిగిలియుండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను
త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడల మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా, అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా, అది ఆ మెడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేశాను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మెడతైనను నిలువలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు ఇజ్రాయేలులను పోనీయడాయను. ఆమేన్. జరిగిన సంఘటన, ప్రేమైనటువంటి సంఘమ, ఏం జరిగింది? చరిత్రలో గాలి వీచగా ఏం జరిగింది? ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒక్క పదంలో అద్భుతం జరిగింది. ఎవరిలో అద్భుతం జరిగింది? ఎవరికి క్షేమము, ఎవరికి నష్టము జరిగిన కార్యం ఈ వచనాలలో పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాలు. ఇక్కడ ఐగుప్తు దేశములో ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా కూలి పని చేసుకుంటూ కష్టములో, దుఃఖములో, బాధలో, కృంగిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉండగా దేవుడు వారిని విడిపించటానికి ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని మోషేను పంపించారు. మోషే గారు ఏం చేశారు? ఆయన మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన చేసింది? ఇజ్రాయేలీల తరపున, దేవుని పక్షాన, దేవుడు ఎన్నుకున్న, ఏర్పాటు చేయబడిన వ్యక్తి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఆ దేశమందు తూర్పు గాలిని విసరజేశాను. ఆ పగలంతయు, ఆ రాత్రంతయు, పగలు రాత్రి అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం? గాలిని విసరజేశాను, ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చాను. గాలి వచ్చింది. ఆ గాలిలో ఏం జరిగింది? ఆ గాలికి ఆ అద్భుతం జరిగిన అద్భుతం ఏమిటి? మిడతలు వచ్చాయి. ఆ మిడతలు ఏం చేశాయి? ఐగుప్తు దేశములో ఉన్న ఐగుప్తీయుల పంట పొలాలు, పచ్చని కూరగాయలు, పచ్చని చెట్లు, వడగండ్ల చేత నాశనము కానివి మిగిలిపోయినవన్నిటినీ ఈ మిడతలు ఏం చేశాయి? తినివేశాయి. వడగండ్లు పాడు చెయ్యని వాటిని. ఐగుప్తు దేశములో 10 తెగుళ్ళు దేవుడు పంపించారు. అది ఐగుప్తీయులు చేసిన పాపానికి ఆ సమయంలో దేవుడు చూపినటువంటి శిక్ష. సృష్టికర్త అయిన దేవుడు తన శక్తిని, తన మహిమను, తన అద్భుతాలను అన్యుల ఎదుట, ఫరో ఎదుట, ఇజ్రాయేలుల ఎదుట చేసినటువంటి గొప్ప కార్యాలు. వాగ్దానం ఏమిటి? మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. గతములో ఐగుప్తులు చూడని విధముగా, ఇజ్రాయేలు చూడని విధముగా, అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు. మానవుడి యొక్క మనసుతో, ఆలోచనతో, శక్తితో, బలముతో, జ్ఞానముతో గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేశారు. అంటే అద్భుతం జరిగింది. ఐగుప్తు దేశములో జరిగిన అద్భుతం. అద్భుతం జరగకపోయే ముందుగా ఏం జరిగింది? గాలి వీచింది. ఆ గాలిలో, ఆ శబ్దములో దేవుని శక్తి బయలుపరచబడింది. ఈ వచనాలలో 13 నుంచి 20 వరకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాలు లేదా పాఠాలు ఏమిటి? మొదటి పాఠం, అద్భుతం జరిగింది. తూర్పు గాలి విసరగా అద్భుతం జరిగింది. ప్రేమైనటువంటి సంఘమ, ఈ అద్భుతంలో ఫరో దేవుని శక్తిని గుర్తించాడు. ఐగుప్తీయులు దేవుని శక్తిని చూశారు. యూదులు
అందరూ ఆశ్చర్యాన్ని కలగజేసింది. అది రెండవ ఆశీర్వాదం. మూడవది నాశనం, ఐగుప్తు పంటకు నాశనం కలిగింది. ఇజ్రాయేలులకు, ఇజ్రాయేలుల పంటలకు క్షేమం కలిగింది. ఐదవ సత్యం, ఇక్కడ ఫరో ప్రార్థనా శక్తి, దైవజనుని ప్రార్థనా శక్తి బయలుపరచబడింది. ఇజ్రాయేలుల పక్షాన దైవజనుడు ఉన్నారు, ఇజ్రాయేలుల పక్షాన దేవుడు ఉన్నారు అన్న సత్యాలు ఫరో తెలుసుకోగలిగాడు. అయినప్పటికీ ఫరో మనసు మారలేదు, హృదయం కఠినమైపోయింది. ఏమంటున్నాడు ఫరో అన్న మాటలు 16-17. కాబట్టి ఫరో మోషే అహరోన్లను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని ఒప్పుకుంటున్నాడు, పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. మీ దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు అని ఒప్పుకుంటున్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు శక్తిమంతుడు అని ఒప్పుకుంటున్నాడు. కానీ వాళ్ళను మాత్రం విడిచిపెట్టడం లేదు. అది ఫరో యొక్క పరిస్థితి. మరలా మోషే ప్రార్థన చేయగా అప్పుడు 18వ వచనం, ఫరో ఏమన్నాడు, మోషేకి విన్నపించుకున్నాడు, అయ్యా దయచేసి మీరు ప్రార్థన చేయండి, మీ దేవుడికి మీ తండ్రి అయిన యెహోవాకు ప్రార్థన చేయండి, ఈ సమస్య నుండి నన్ను విడిపించండి అని అడిగాడు, ప్రాధేయపడి అడిగాడు. అతడు ఫరో ఎదుట బయలుదేరి యెహోవాను వేడుకొనెను మోషే ప్రార్థన చేశాడు. 19వ వచనం, అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేశాను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతైనను నిలవలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచను, అతడు ఇజ్రాయేలును పోనీయడాయను. ఈ సంఘటనలో 10 తెగుళ్లలో 1 తెగులు. ఈ సంఘటనలో పరిశుద్ధాత్మను నేర్పించే సత్యం ఏమిటి? 1, హృదయాలు కఠినముగా ఉన్నాయి. ఎవరి హృదయాలు? అన్యుల హృదయాలు. ఈ లోకములో అన్యుల హృదయాలు కఠినముగా ఉన్నాయి. వాళ్లకు నష్టము కలిగినా, వాళ్లకు పాపం ఏమిటో తెలిసినా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఒప్పుకోవటం లేదు, అంగీకరించటం లేదు. కారణం, వారి ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. సంఘము చేయవలసింది మోషే చేసిన పని ప్రార్థన, మోషే చేసిన పని విధేయత. మోషే ఎవరి పక్షాన ఉన్నాడు? యూదుల పక్షాన, దేవుని పక్షాన. సంఘము ఎవరి పక్షాన? విశ్వాసుల పక్షాన, అన్యుల పక్షాన. దేని కొరకు? దేవుని చిత్తాన్ని జరిగించటానికి, ప్రార్థన చేయటానికి, తండ్రిని ఆరాధన చేయటానికి సంఘము. కాబట్టి ఇప్పుడు సంఘ ప్రార్థన కావాలి. ఎవరికి? విశ్వాసులకు. ప్రతి ఒక్కరికి సంఘ ప్రార్థన కావాలి. సంఘము ప్రార్థన చేయాలి, ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. అప్పుడేం జరుగుతుంది? గాలి వీచినప్పుడు అద్భుతము జరుగుతుంది. మొదటిగా ఒక్క మాటలో, ఒక్క పదంలో మనం తెలుసుకోవలసిన సత్యం, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఎవరిలో? విశ్వాసులలో. కాబట్టి విశ్వాసులు ధైర్యముగా ఉండాలి, కృంగిపోకూడదు, దిగులు పడకూడదు. సమస్యలలో దేవుని మాటను బట్టి, యేసయ్యను బట్టి ధైర్యాన్ని కలిగి జీవించాలి. రెండవ సంఘటన, మొదటి సంఘటన గాలిలో అద్భుతము జరిగింది. నిర్గమాకాండము 10:13-20. రెండవ సంఘటన 14:21, గాలిలో, సుడిగాలిలో ఏమి జరిగింది? 21వ వచనం, నిర్గమా 14, Exodus 14:21, మోషే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చివేయబడింది. గాలి వీచిన తరువాత తూర్పు గాలి చేత, గాలి వీస్తే ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమా,
సుడి గాలిలో, ఆ గాలి సాధారణమైనటువంటి గాలి కాదు, ఇది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి గాలి. ప్రేమైనటువంటి సంఘమ, తూర్పు గాలి, ఆ సుడి గాలికి ఏం జరిగింది? ఆ గాలికి సముద్రము రెండు పాయలుగా చీల్చివేయబడింది, ఆరిన నేల ఏర్పడింది. కళ్ళ ఎదుట ఎర్ర సముద్రం ఉన్నది, వెనక ఫరో సైన్యం ఉన్నది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు నేర్పించేటువంటి పాఠాలు ఏమిటి? మొట్టమొదటిగా అద్భుతం, గాలి వీచిన తర్వాత అద్భుతం జరిగింది. ప్రేమైనటువంటి సంఘమ, గాలి తర్వాత, సుడి గాలి తర్వాత అద్భుతం జరిగింది. రెండవ సంఘటన, యూదులకు క్షేమం జరిగింది. అంటే ఫరో సైన్యము నుండి వాళ్ళు తప్పించబడ్డారు, వెనకాల ఫరో సైన్యం వస్తుంది, కళ్ళ ఎదుట మార్గము తెరవబడింది, సమస్యలలో మార్గం తెరవబడింది గాలి వీచిన వెంటనే. నాలుగవ సత్యం, ఫరో సైన్యం అంతమైపోయింది ఎర్ర సముద్రంలో. ఐదవ సత్యం, దేవుని శక్తి బయలుపరచబడింది. ఆరవ సత్యం, దేవుడు మోషేతో ఉన్నారు అని యూదులు గ్రహించారు. ప్రేమైనటువంటి సంఘమ, ఫరో గ్రహించాడు, అన్యులు గ్రహించారు, దేవుడు యూదుల పక్షాన ఉన్నారు. ఎవరు ఎవరి పక్షాన ఉంటారు? సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. ఎవరిని నిత్యము కాపాడతారు? సంఘాన్ని, అన్ని దేశాలలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘాన్ని కాపాడతారు. సంఘము క్రీస్తు రక్తములో కడగబడింది, కొనబడింది, విమోచింపబడింది. సంఘము అంటే బిల్డింగు కాదు, సంఘము అంటే విశ్వాసి జీవితం. అన్ని దేశాలలో ఉన్న విశ్వాసులను దేవుడు కాపాడతారు, యేసయ్య కాపాడతారు. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి నీవు నేను గుర్తుపెట్టుకోవాలి ఏమిటి సత్యం. అద్భుతాలు చేసేది దేవుడు, కాపాడేది దేవుడు, యేసయ్య కాపాడతారు. ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చివేయబడింది, దేవుడు అద్భుతం చేశారు. యేసయ్య గాలిలో, సుడి గాలిలో అద్భుతాన్ని చేశారు. మూడవ సంఘటన, గాలి వీచగా, సుడి గాలి వీచగా, తుఫానులో ఏం జరుగుతుంది? మూడవ సంఘటన, క్రొత్త నిబంధనలో, మత్తయి సువార్తలో యేసయ్య చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గాలి, సుడి గాలి, తుఫానులో ఏమి జరిగింది? ఇక్కడ మత్తయి సువార్త 8:23-27 జరిగిన సంఘటన, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి, అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిల్లి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమ, గాలి, వాన, తుఫాను, ఇక్కడ మనం చదువుకున్నాం మత్తయి సువార్త 8:23-27. గాలి, వాన, తుఫాను, అద్భుతం జరిగింది. అద్భుతం ఎలా జరిగిందో చక్కగా ఇక్కడ వివరించబడింది. వీళ్ళెవరు? పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళెవరు? శిష్యులు. శిష్యులు ఎన్నుకోబడిన వారు. కష్టాలు ఈ లోకములో అందరికీ ఉన్నాయి. అయితే కష్టాలలో ఎవరికి కాపుదల కలిగింది? మొదటి సంఘటన, గాలి వీచగా,
ఫరో జీవితములో ఐగుప్తు దేశములోని పంటంతా పాడైపోయింది, వాళ్లకు నష్టం కలిగింది. ఎర్ర సముద్రములో గాలి వెచ్చగా అద్భుతం జరిగింది. క్షేమము ఎవరికి, నష్టము ఎవరికి? క్షేమము యూదులకు జరిగింది, నష్టము శత్రువులకు ఐగుప్తీయులకు జరిగింది. క్రొత్త నిబంధనలో కృపకాలములో కాపుదల, భద్రత, అద్భుతాలు ఎవరి జీవితాలలో జరుగుతాయి? గాలి, సుడిగాలి, తుఫాను. విశ్వాసులలో కష్టాలు ఉన్నాయి, మానవ జాతిలో కష్టాలు ఉన్నాయి. అయితే కష్టాలలో నుండి ఎవరు విడిపించబడతారు? ఎవరు కష్టాల మధ్యలో అద్భుతాన్ని చూడగలుగుతారు? ఎన్నుకోబడిన వారు, విశ్వాసులు, ఏర్పాటు చేయబడిన వారు. అద్భుతాలు ఎవరిలో జరుగుతాయి? విశ్వాసులలో జరుగుతాయి. పడవలో యేసయ్య ఉన్నారు, నీ జీవితములో యేసయ్య ఉన్నారు. కారణం, నీవు ఒక విశ్వాసివి. కష్టాలు ఉన్నాయా? ఉన్నాయి. శిష్యులలో కష్టాలు ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ళు కష్టాలను ఎదుర్కొన్నారా? అనేక కష్టాలు, అనేక సమస్యలు, అనేక బాధలు వాళ్ళు బ్రతికిన కాలములో ఎదుర్కొన్నారు. అయితే యేసయ్య వాళ్ళను కాపాడారు. ఈ సంఘటన ఒక ఉదాహరణ. గాలి, వాన, తుఫాను, ఆ అలల చేత దోనంతా కూడా నిండిపోయింది వర్షము నీరుతో. గాలి, వానకు, తుఫానుకు, సముద్రపు అలలకు ముందుకు వెళ్ళలేనటువంటి స్థితి, నిస్సహాయ స్థితి, భయము, ఆందోళన కలిగించబడిన స్థితి. పరిస్థితులు ఎలా ఉన్నా అద్భుతం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమ, పరిస్థితులు ఎలా ఉన్నా అద్భుతం జరుగుతుంది. అద్భుతము జరగాలి అంటే మనం ఏం చేయాలి? శిష్యులు ఏం చేశారు? ప్రార్థన చేశారు. శిష్యులలో అనుమానము, శిష్యులలో భయము, శిష్యులలో గందరగోళము, అయోమయ పరిస్థితి. శిష్యులలో ఏముంది? సమస్య ఉన్నది, గాలివాన, తుఫాను ఉన్నది. క్రైస్తవ్యములో, విశ్వాసీ జీవితంలో సమస్యలు ఉంటాయి. శరీరములో సమస్యలు ఉంటాయి. వచ్చినప్పుడు శరీరములో బలహీనతలు, మనసులో బలహీనతలు, ఆందోళనలు, కుటుంబములో సమస్యలు, ఉద్యోగములో సమస్యలు, జీవితములో సమస్యలు, గాలి, వాన, తుఫాను లాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటి మధ్యలో యేసయ్య ఉన్నారు అని నమ్మాలి. నమ్మి ప్రార్థన చేయాలి. నీ జీవితములో గాలి, వాన, తుఫానులు ఎదురైతే ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. మరి నీవేం చేయాలి? విశ్వసించాలి, ప్రార్థన చేయాలి, యేసయ్య మాటను పట్టుకోవాలి, వాగ్దానాన్ని పట్టుకోవాలి. ఇవే మనం చేయవలసింది. ప్రేమైనటువంటి సంఘమ, సంఘము చేయవలసినటువంటి పనులు మూడు. ఒకటి ప్రార్థన, రెండవది విశ్వాసము, మూడవది విధేయత. ఆయన మాటను పట్టుకోవటమే విధేయత, ఆయన మాట మీద ఆధారపడటమే విధేయత. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. గాలి ఊడు వస్తుంది. భౌతికపరమైన సమస్యలు ఉంటాయి, మానసికపరమైన, ఆత్మీయపరమైన సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని మానవుడు లేడు. మానవుడు పరలోకము చేరేంత వరకు, విశ్వాసి పరలోకము చేరేంత వరకు, సంఘము ఎత్తబడేంత వరకు, ప్రభువైన యేసుక్రీస్తు రహస్య రాకడ సమయం వరకు భూలోకములో కష్టాలు ఉంటాయి. అయితే మనమేం చేయాలి? పౌలు గారు అంటున్నారు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పేటువంటి మాటల్లో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నారు పౌలు గారు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు అన్నటువంటి మాట 18వ వచనం, రోమ చాప్టర్ 8:18, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఈ సమస్యలు, ఈ కష్టాలు, ఈ బాధలు మహిమ ఎదుట, రహస్య రాకడలో నీవు చూడబోయే మహిమ ఎదుట ఇవి నిలబడలేవు. మహిమ ఎదుట నిలబడేది అంతరంగ పురుషుడు, శరీరము కాదు. ఈ శరీరము, శరీరానికి ఇంకా విమోచన కలగలేదు.
ఆత్మకు విమోచన కలిగింది. 23వ వచనం, ఆత్మ యొక్క ప్రథమ ఫలములనొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. శరీరానికి ఇంకా విమోచన కలగల. శరీరానికి విమోచన ఎప్పుడు? రహస్య రాకడలో సంఘము ఎత్తబడే సమయంలో శరీరానికి విమోచన, ఆత్మకు విమోచన కలిగింది. రక్షణ కలిగిన విశ్వాసులు గుర్తుపెట్టుకోవాలి, ఆత్మవయ్యున్న నీవు, ప్రాణము కలిగి ఉన్న నీవు, శరీరములో నివసిస్తున్న నీవు, శరీరములో ఉన్నంతసేపు ఆత్మీయ జీవితములో, శారీరక జీవితములో, కుటుంబ జీవితములో సమస్యలను ఎదుర్కోవాలి. సమస్యలను ఎదుర్కోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తారు. పాపాన్ని జయించటానికి, పాపపు ఆలోచనలు జయించటానికి, మానసిక ఒత్తిడులను, శారీరక బలహీనతలను జయించటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తారు. శరీరానికి ఇంకా విడుదల కలగలేదు. శరీరం ఎక్కడుంది? భూలోకములో ఉన్నది. శరీరములో ఎవరున్నారు? ప్రాణము కలిగిన, జీవము కలిగిన ఆత్మ ఉన్నది. అంతరంగ పురుషుడు అనుదినము ఆత్మలో, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. ఈ శ్రమలలో, కష్టాలలో, శోధనలలో, సమస్యలలో, బాధలలో విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. యేసయ్య మాటతో ముందుకు సాగాలి. అప్పుడే గాలి, సుడి గాలి, తుఫానులలో ఏం జరిగింది? అద్భుతం జరిగింది. విశ్వాసి జీవితంలో, సంఘములో ఏం జరుగుతుంది? అద్భుతము జరుగుతుంది. అద్భుతము జరగబోయే ముందుగా మనము చేయవలసింది విశ్వాసముతో కూడిన ప్రార్థన, వాగ్దానాన్ని పట్టుకుని ఆధారపడి ముందుకు సాగే మనస్తత్వము కలిగి మనము జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. యేసయ్య ఈ మాటలు మన జీవితంలో ఆశీర్వదించునుగాక. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలయ్యా. బలపరిచే దేవుడవు, బంధకాలు తొలగిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకము, ప్రతి శోధన, ప్రతి సమస్య, ఎవరి జీవితములో అయితే గాలి, సుడిగాలి, తుఫానులు లాంటి సమస్యలు, బలహీనతలు, అనుమానాలు, చీకటి అధికారాలు, బంధకాలు, భయాలు ఉన్నాయో అవన్నీ యేసయ్య నామములో తొలగిపోవునుగాక. గాలి వచ్చినప్పుడు, సుడిగాలి కలిగినప్పుడు, తుఫాను కలిగినప్పుడు అద్భుతము జరిగింది అని నీ మాటలలో, లేఖనాలలో బయలుపరిచావు, నీకు వందనాలు. యేసయ్య నామములో విశ్వసించే ప్రతి ఒక్కరిలో వాగ్దానము నెరవేరునుగాక. మేము గ్రహింపలేని గొప్ప కార్యములు యేసయ్య నీవు చెయ్యగలవు అని నమ్ముచున్నాము. యేసయ్య మరణించి తిరిగి లేచిన సజీవుడు. యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు. ప్రతి ఇంటిలో, ప్రతి విశ్వాసిలో యేసయ్య నామములో అద్భుతము జరుగునుగాక. యేసయ్య పొందిన గాయల ద్వారా స్వస్థత కలుగునుగాక. ప్రతి కష్టము, దుఃఖము, శోధన, సమస్య, బలహీనత, బంధకాలు యేసయ్య నామములో తొలగిపోవునుగాక. విడుదల, విమోచన యేసు రక్తము ద్వారా కలుగునుగాక. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. మేము విన్న మాటలు, యేసయ్య మాటలు అందరికీ చెప్పటానికి పరిశుద్ధాత్ముడా, నీవే నిత్యము మాలో మాతో ఉండి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసయ్య శక్తి గల నామములో ఈ సమర్పణ ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని, ధైర్యాన్ని యేసయ్య నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.